నరసింహన్న ఏం చేస్తున్నా? మేక పిల్లలకు మేత ఇచ్చి పురుక తెచ్చేసినారా? తింటున్నావి? ఇక ఏమరా ఎక్కడ వచ్చారు? ఏడుకోతున్న వేని తోటి కొంచెం పని ఉంది అని వచ్చినాం మేము. ఏం పని ఉందరా? రండి కూర్చోండి మాట్లాడదామండి. ఏమంటమ్మా చెప్పండి ఎందుకు వచ్చారు? అన్న మా బయకడ కూరగాయలు వేసినాం. సుస్థిర వ్యాపారంలో నువ్వు కషాయాలు తయారు చేస్తావు కదా, దాన్ని మనం చూపిస్తావేమో అని మేము వచ్చినాం. సుస్థిర వ్యాపారంలో ద్రవజీవామృతం ఉంటది. ద్రవజీవామృతం అంటే ఏంటిది? అది ఎట్లా తయారు చేయాలి మాకు చెప్తావని వచ్చినాం అన్నమాట. ఈ ద్రవజీవామృతానికి కొన్ని పదార్థాలు కావాలవా? ద్రవజీవామృతానికి ఏమేమి పదార్థాలు కావాలన్నా చెప్పు. బెల్లము, పుట్టమన్ను, పప్పు దినుసుల పిండి, ఆవు పేడ, ఆవు మూత్రము కావాలమ్మా. ఇప్పుడు తెచ్చి పెడతా, రేపు చేతామండి. సరే అన్న, తెచ్చిపెట్టు, రేపు వస్తాం అందరం. నిన్నటి పదార్థాలు అన్ని తెచ్చిపెడతాను, తెచ్చిపెట్టిన వాయన్న. అన్ని తెచ్చిపెట్టిందమ్మా, మీ గురించే చూస్తున్నా నేను. ముందు 10 కిలోల పెండ తీసుకున్నాను. లీటర్ ఆవు మూత్రం, 2 కిలోల పప్పు దినుసుల పిండి, 10 దినుసుల పిండి అంటున్నావు కదా నరసింహన్న, ఏ 10 దినుసుల పిండి ఆడాలి మాకు చెప్పు. సోయా, వేరుశనగ పిండి, గోధుమ పిండి తప్ప అన్ని రకాల పప్పు దినుసుల పిండిలు వాడొచ్చమ్మా. నరసింహన్న, వేరుశనగ పిండి, గోధుమ పిండి, సోయా పిండి, ఈ పిండి పదార్థాలు ఎందుకు వాడొద్దు అంటున్నావు? అవి నూనె దినుసుల పిండిలు కదమ్మా, అందుగురించి ఆ పదార్థాలను వాడకూడదు. ఆవు పెండ, ఆవు మూత్రము పిండి అవి తీసుకున్నాము, ఇంకేమేమి కావాలి? 2 కిలోల బెల్లం, 2 గుప్పెడు పుట్టమట్టి లేదా అడవి మట్టి, 2 వర్షంలో మరి పుట్టమట్టి వాడమని అంటున్నావు, మరి వేరే మట్టి ఎందుకు వాడొద్దు? పుట్టమట్టిలో సూక్ష్మజీవులు ఉంటాయి, అందుకే ఆ పుట్టమట్టిని వాడాలి. ఇవన్నీ పదార్థాలు తీసుకున్నాం కదా నరసింహులు, ఇంకా ఏం చేయాలి? 200 లీటర్ల నీళ్లు తీసుకొని ఇవన్నీ పదార్థాలు అందులో కలుపుకుందాం. ఈ 200 లీటర్ల నీళ్ళల 10 కిలోల ఆవు పేడ కలుపుకుందాం. పది లీటర్ల ఆవు మూత్రం పోసుకుందాం. తర్వాత పప్పు దినుసుల పిండి వేద్దాం. తర్వాత బెల్లం. నరసింహన్న, మరి ఇప్పుడు పేడ, ఆవు మూత్రము, శనగపిండి, బెల్లం వేసినాం, మరి మళ్ళీ ఇప్పుడు ఇంకేం వేయాలి? గుప్పడు పుట్టమట్టి కలుపుకుందాం. నరసింహులు, ఇవన్నీ వేసినాం, ఇప్పుడు ఏం చేద్దాం? ఇలాగా కర్రతోటి బాగా అన్ని పదార్థాలు ఇవన్నీ కలుపుకున్నాం అన్నమాట. మరి ఇది ఎన్ని రోజులు ఉంచాలి? 4 రోజుల వరకు నిల్వ ఉంచాలి అన్నమాట. ఇది ఇట్లా తెరిచి పెట్టాలి 4 రోజులు? ఈ విధంగా సంచి తీసుకొని మూత పైన పెట్టి ఈ విధంగా తాడుతోటి కట్టుకున్నాను. ఈ విధంగా కట్టి 4 రోజులు నిల్వ ఉంచాలి, పులియనివ్వాలి. ఇదే విధంగా ఈ గోనె సంచిని పక్కన తీసి రోజుకు 3 సార్లు చొప్పున కలపవాలండి. 4 రోజులు పులియనివ్వాలి, అప్పుడు ఈ యొక్క
ద్రవజీవామృతం తయారవుతుంది. ఈ డ్రమ్మును నీడలో పెట్టుకోవాలి. నీడలో ఎందుకు పెట్టుకోవాలి? ఎండలో ఎందుకు పెట్టుకోవద్దు? నీడలో పెడితే బాగుంటుంది, ఎండలో పెడితే సూక్ష్మజీవులు కనిపిస్తాయి. చూడమ్మా, ఇగో ఈ విధంగా ద్రవజీవామృతం తయారైంది. నరసింహులు, ఇది ద్రవజీవామృతం తయారైంది. దీన్ని ఎట్లు ఉపయోగించుకోవాలి? కూరగాయలకు వాడుకునే వాళ్ళను, పండ్ల మొక్కలకు వాడుకునే వాళ్ళను దీనికి పంపు అవసరం ఉండదు. పండ్ల మొక్కలకు 2 లీటర్ నుంచి 5 లీటర్ల వరకు పోసుకునేవాళ్ళు. మీరు ఓపికతో తిన్నందుకు ధన్యవాదాలమ్మా. ఈ విధంగా నీళ్లు పారేటప్పుడు మడికి పోయేవలెను.